టైం చూస్తే 7:30 అయింది. అప్పుడే ఇంత చీకటి పడిపోయింది ఏంటి? పద ఆ దాబాలోకి వెళ్ళి భోంచేద్దాం. ఏదైనా తినాలనుంటే లోపలికి రండి. ఏం తింటారు సార్? నాకు ఒక ప్లేట్ పులావ్ తీసుకురా త్వరగా. అలాగే సార్. వావ్, పులావ్ చాలా బాగుంది. మా దగ్గర పదార్థాలు అన్నీ బాగుంటాయి, అన్నీ ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? చూడబోతే కొత్తవాడిలా ఉన్నావు. అవునండి, నేను సోంఘర్ నుండి బెంగాల్కి వెళ్తున్నాను. ఓ, కానీ కానీ ఏంటి? నువ్వు ఒక్కడవే ఉన్నావా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కడనే ఉన్నాను. కానీ సరేలే. ఏదైనా ప్రాబ్లం ఉందా పెద్దమ్మా? లేదు లేదు, ఇప్పుడేమీ లేదు. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, అలా భయపెట్టకండి. ఇప్పుడు ఏ ప్రాబ్లము లేదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ అడవిలో ప్రయాణం చేయటం చాలా ప్రమాదంతో కూడుకునేది. అంటే ఈ దారిలో ఎవరు వెళ్ళినా, ప్రత్యేకించి నీలాంటి అందమైన యువకులు వెళ్తే వాళ్ళు ప్రాణాలతో బతికి ఉండేవారు కాదు. ఏంటి మీరనేది? నీకు తెలీదు, ఈ అడవిలో ఒకటి ఉండేది. ఏంటి? అదే ఎర్ర బట్టలు వేసుకున్న ఒక దయ్యం. ఏంటి మీరు మాట్లాడేది? నువ్వు నమ్మటం లేదు కదూ. అయితే విను, ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకోసం వచ్చిందో ఎవరికీ తెలిసేది కాదు. ఎవరూ ఆమెను చూడలేదు కూడా. కానీ అందరూ అంటారు ఆమె ఒక దయ్యమని, ఆమె కాళ్ళు వెనక్కుంటాయని. అడవిలో దాక్కునుండేది. ఎవరైనా అందమైన యువకుడు అడవిలోకి రాగానే అందమైన అమ్మాయిలా బయటకొచ్చేది. అప్పుడు ఆ పిచ్చి యువకుడు అమ్మాయి మాయలో పడిపోయేవాడు. ఆ యువకుడిని తన మాయ మాటలతో చాటుగా తీసుకెళ్లేది. చెట్టు చాటుకు వెళ్లగానే దయ్యంలా మారిపోయేది. అలా తీసుకెళ్లిన వాళ్లని ఎంతో భయపెట్టేది. ఆమె రూపం చాలా భయంకరంగా ఉంటుందంటారు. ఎర్రబడ్డ కళ్ళు, రాక్షసిలాంటి శరీరం, జడలు కట్టిన పొడవాటి వెంట్రుకలు. ఆమె భయంకరమైన అరుపులకి యువకులు మూచపోయేవారు. ఆ దయ్యానికి పాపం బలైపోయేవాళ్ళు. వాళ్ల రక్తం తాగి ఆ యువకులను చంపేసేది. పెద్దమ్మా, కథైతే చాలా బాగుంది, కానీ నేను మాత్రం భయపడేవాణ్ణి కాదు. నువ్వు పిచ్చోడివి. ఇప్పుడు భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఆ దయ్యం లేదు. ఏమైంది దానికి? నేనే ఆ దయ్యాన్ని చంపేశాను. మీరా? ఎలా చంపారు? వదిలేసే, నువ్వు చెప్పినా నమ్మవలే బాబు. చెప్పండి పెద్దమ్మా. సరే, ఒకరోజు మా దాబాకి ఒక బీరూ బాబా వచ్చాడు. ఆయన దగ్గర ఒక మాయా పంజరం ఉండేది. ఆయన దగ్గర బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. వెళ్తూ వెళ్తూ ఆ మాయా పంజరం నాకిచ్చి ఇలా చెప్పాడు. పెద్దమ్మా, నువ్వు నాకు సేవ చేశావు, నాకు భోజనం పెట్టావు, కానీ నా దగ్గర నీకివ్వడానికి డబ్బులేమీ లేవు. అందుకే ఈ మాయా పంజరం నీకిస్తున్నాను. ఇందులో నువ్వు ఎవరిని కావాలంటే వారిని బందీ చేసి ఉంచవచ్చు. వాళ్ళు ఏ రూపంలో ఉన్నా సరే కావాలంటే ఒక ఏనుగును కూడా ఎలుకలాగా మార్చి నువ్వు ఇందులో బంధించవచ్చు కూడా. ఇంకేముంది, నేను ఈ పంజరం తీసుకుని అడవికి వెళ్ళి ఆ దయ్యాన్ని నేను వెతికి పట్టుకున్నాను. ఈ పంజరం మూత తీసి ఆ దయ్యం ఎదురుగా పెట్టాను. అప్పుడు ఆ దయ్యం ఎంత పెద్దగా ఉన్నా సరే చిన్న పిచ్చుకలా మారిపోయి ఈ పంజరంలో దూరిపోయింది. అంటే అక్కడున్న పంజరంలో దయ్యం ఉందా? ఉంది మరి. అది కదులుతుంది. ఎందుకు కదలదు? అందులో దయ్యం బంధించుంది కదా. సరే అయితే నువ్వు భోజనం చేయి, నేను పశువులకు దాణా వేసొస్తాను. నువ్వేం భయపడకు, ఇప్పటికీ ఆ దయ్యం ఇంకా పంజరంలోనే బంధించబడి ఉంది. ఓ, అందులో నిజంగానే దయ్యం ఉందా? ఈ పెద్దమ్మ చెప్తుంది నిజమేనంటావా? లేదు, నేనిక్కడ ఉండలేను. కాపాడండి, కాపాడండి, మాకు ముక్తినివ్వండి. లేదు,
నేనైతే ఇక్కడ ఉండలేను, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వదలండి, మాకు స్వేచ్ఛనివ్వండి. ఒకసారి చూస్తే మంచిదేమో, చూడకుండా ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళగలను? అవును, నువ్వు చెప్పింది నిజమే. మా దగ్గరికి రా, మాకు స్వేచ్ఛనివ్వు. ఇది ఏంటిది? మమ్మల్ని కాపాడు, ఈ తలుపులు తెరువు. నువ్వు దెయ్యాలవి కావా? అయితే నువ్వెవరు? మేము ఎవరంటే, ఆ దెయ్యం మా రక్తం తాగి ఇందులో బంధించి ఉంచింది. అది ప్రతిరోజు రాత్రి మా రక్తం తాగడానికి వస్తుంది. తొందరగా మమ్మల్ని కాపాడండి. ఏం చేయాలో తోచడం లేదే. ఆలోచించకు, మాకు టైం తక్కువగా ఉంది. పంజరం తలుపులు తెరిపించు. ధన్యవాదాలు, మీకు చాలా ధన్యవాదాలు. మీరు మా అందరి ప్రాణాలను కాపాడారు. కానీ మరి ఆ దెయ్యం ఎవరు? నేనే ఆ దయ్యాన్ని. నో, వద్దు వద్దు. నువ్వు నా ఖైదీలందరినీ విడిపించావు, అయినా ఏమీ పర్వాలేదు. నువ్వున్నావు కదా అందమైన బలమైన యువకుడివి, నువ్వే నాకు ఇప్పుడు టిఫిన్, నువ్వే నాకు రాత్రికి భోజనం కూడా. లేదు, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. నిన్నిక్కడి నుంచి విడిపించేవాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. అర్థమైందా? ఈ ఎంతో పాత కథ. ఒక గ్రామంలోని భవనంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమె పేరు రాణి. ఆమె ఎంతో అందగత్తె కూడా. ఆమె అందం కారణంగా ఎంతోమంది సంబంధం కలుపుకోవాలని దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. కానీ రాణి అందర్నీ నిరాకరించేది. పైగా ఇలా అనేది, నేను ఈ ప్రపంచంలోనే ఆ అందగాడినే పెళ్లి చేసుకుంటాను. ఆ గ్రామం నుంచి కాస్త దూరంలో ఓ దట్టమైన అడవి ఉండేది. అక్కడ ఒక భయంకరమైన భూతం ఉండేది. అది ఆ రాణి అందానికి మైమరిచిపోయి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఆ భూతం ఒక మనిషి రూపాన్ని దాల్చి ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో భవనాన్ని చేరుకుంటుంది. ఆమెతో ఇలా అంటుంది. రాణి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాణి అతన్ని నిరాకరిస్తుంది. రాణి అలా చెప్పడంతో భూతం ఇలా అంటుంది. ఏదో రోజు నేను నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను. అలా చెప్పి ఆ భూతం అక్కడి నుంచి బయలుదేరుతుంది. కొన్ని రోజుల తర్వాత మోహిత్ అనే పేరు గల అబ్బాయి రాణి దగ్గరికి వస్తాడు. ఆమెతో ఇలా అంటాడు. మీరు నాకు బాగా నచ్చారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మోహిత్ ఎంతో అందగాడు. అతన్ని చూసి రాణి ఇలా ఆలోచిస్తుంది. ఇంత అందగాణ్ణి నేనెప్పుడూ చూడలేదు, నేను ఇతన్నే పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాతేముంది, రాణి మోహిత్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. పెళ్లి ఏర్పాట్లతో పాటు రాణి ముస్తాబయ్యి ఇలా ఆలోచిస్తుంది. సరే, నేను మోహిత్ తయారయ్యాడో లేదో వెళ్ళి చూసొస్తాను. రాణి మోహిత్ని చూడడానికి అతని గదికి వెళ్తుంది. ఆమె గదిలోకి వెళ్లగానే ఆమెకు కనిపించింది, మోహిత్ ఉండాల్సిన స్థానంలో ఒక భయంకరమైన భూతం కూర్చొని ఉంది. అది చూసి ఆమె స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత అక్కడున్న భూతం తన రూపాన్ని మార్చుకొని ఒక అందమైన అబ్బాయిలా ఆమెను లేపుతాడు. రాణికి అంతా గుర్తుకు వచ్చేలోగా ఆ భూతం మంత్రప్రయోగం చేసి రాణికి గతం మర్చిపోయేలా చేస్తాడు. పైగా ఆమెతో ఇలా అంటాడు. మనకి పెళ్లి జరిగిపోయింది, ఇక నేను నీ భర్తని. ఆ భూతం మోహిత్ కూడా తన గతాన్ని మర్చిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత అతన్ని ఒక అడవిలో వదిలేస్తాడు. కాసేపు తర్వాత మోహిత్కి రాణి గుర్తుకు వస్తుంది. అతను ఆమెను వెతకడం మొదలు పెడతాడు. ఒకరోజు భోరున విలపిస్తాడు. అప్పుడు దగ్గరలో ఒక ముసలావిడ యజ్ఞం చేస్తూ ఉంటుంది. ఆమెకు మోహిత్ ఏడుపు వినిపిస్తుంది. ఆ తర్వాత అతన్ని కలిసి ఇలా అడుగుతుంది.
ఇలా చూడు బాబు, నువ్వెవరు? మీరు ఎవరు అవ్వా? బాబు, నేను ఇక్కడే ఉంటాను. అవ్వా, నేను నా జ్ఞాపక శక్తిని కోల్పోయాను. నాకేమీ గుర్తుకు రావట్లేదు. ఆ ముసలావిడికి మంత్రవిద్య తెలుసు. ఆమె తన మంత్రవిద్యతో ఆమె గురించి తెలుసుకుంటుంది. నువ్వు ఏడవకు బాబు, నేను నీకొక మంత్రాన్ని నేర్పిస్తాను. అప్పుడు నువ్వు కోల్పోయిన నీ జ్ఞాపక శక్తిని తిరిగి పొందుతావు. ఆ తర్వాత ఆమె అతనికి ఒక ఆయుధాన్నిచ్చి ఇలా అంటుంది, ఇది తీసుకో బాబు, ఈ ఆయుధం భూతాన్ని చంపడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మోహిత మంత్రాన్ని జపిస్తాడు. అప్పుడతను కోల్పోయిన జ్ఞాపక శక్తిని మరలా పొందుతాడు. గతం గుర్తుకొచ్చేసరికి మోహిత్ భవనాన్ని చేరుకుంటాడు. భవనాన్ని చేరుకోగానే అక్కడ రాణిని చూస్తాడు. రాణి అతన్ని అడుగుతుంది, ఆ నువ్వెవరు? రాణికి ఏమీ గుర్తులేదు. అప్పుడు మోహిత్ మళ్లీ ఆ మంత్రాన్ని జపిస్తాడు, ఆ ముసలావిడ చెప్పిన మంత్రాన్ని. ఆ విధంగా రాణికి గతాన్ని గుర్తు చేయగలుగుతాడు. అప్పుడు భూతం అక్కడికి వస్తుంది. అది మోహిత్ని చూస్తుంది. భూతం తన అసలు రూపం దాలుస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేశావు, ఇక నువ్వు చస్తావు నా చేతుల్లోనే. మోహిత్ ఆ ముసలావిడిచ్చిన ఆయుధాన్ని బయటికి తీసి ఆ భూతం కడుపులో బలంగా పొడుస్తాడు. ఆ భూతం విలవిలలాడుతూ మరణిస్తుంది. ఈ విధంగా మోహిత్ రాణిని ఆ భూతం నుంచి కాపాడతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి రాణి మోహిత్ల పెళ్లి ఎంతో ఘనంగా జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఎంతో సుఖంగా జీవిస్తారు.